చాలా మట్టుకు నేను ఫిలిమ్స్ ఎక్సెప్ట్ చేస్తే ఒకటి క్యారెక్టర్ నచ్చితే ఎక్సెప్ట్ చేస్తా, లేదా ఒక అద్భుతమైన ఫిలింలో క్యారెక్టర్ చేయాలని ఎక్సెప్ట్ చేస్తా. సరే, కొన్ని అప్లికేషన్స్ కూడా ఎక్సెప్ట్ చేస్తాను. ఈ ఫిలిం పర్టికులర్గా ఇందాక మా డైరెక్టర్ విషయా చెప్పినట్టు ఈ కేమ్ టు నేరేట్ అండి. మధ్యలో ఏం జరిగింది నేను చెప్పను. దాదాపు 1 అవర్ నేరేషన్ ఇచ్చాడు ఆయన. ఫస్ట్ ఐ హడ్ ఎందుకంటే జనరల్గా నాకు పల్స్ సినిమా ఎంత హిట్ ఎంత రేంజ్ హిట్ అనేది తర్వాత భగవంతుని ప్రజలు ఇది పల్స్. నేను జనరల్ చెప్పిన సినిమాలు చాలా మటుకు ఇది కూడా మిస్ కాల్. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా ఇది హిట్, ఇది బాగుంటుందంటే బాగుంటుంది. వెన్ హీ టోల్డ్ మీ నాకు డైరెక్ట్ కనెక్ట్ అయింది. సినిమా స్పోర్ట్స్ ఈ రెండింటికి కూడా అభిమానులు పూర్తిగా ఉంటారు. ప్రతివాడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనే ఒక ఆలోచన అన్నా లేదా ఒక యాక్టర్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. నేను ఎందుకు సమూహం చెప్తున్నానంటే సమూహంలో నేను ఒక ఆర్టిస్ట్ కాబోయి మిస్ అయినటువంటి ఒక క్యారెక్టర్ చేశాను. చాలామంది జడ్జిలు ఫోన్ చేశారు నాకు, ఏమండి మాకు మా ఇది గుర్తొస్తుంటే మీకేంటి సార్ అంటే, ఏమంటే ప్రతివాడు ఒక కళాకారుడు ఉంటాడండి. ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, సినిమా స్పోర్ట్స్. నేను అంతకంటే నేను ఎక్కువ చెప్పనప్పుడు ఒక స్పోర్ట్స్ కనెక్ట్ తీసుకుని ఒక స్పోర్ట్స్ పిచ్చివాడు క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ ఒక కీ రోల్ అది ఫాదర్ రోల్ చేశాను. ఐ కరెక్టెడ్ ఇన్స్టెంట్లీ అండి. చెప్పినట్టు సీన్లు కూడా ఎక్కువ టైం తీసుకోలేదు టక టక అంటే. ఒకటి, ఐ వాజ్ సో కనెక్టెడ్ టు ద క్యారెక్టర్ ఎందుకంటే నేను నిజ జీవితంలో నా ఫ్రెండ్ చూశాను, దానికి సఫర్ అయినటువంటి ఒక వ్యక్తి. దీనికంటే నేను సస్పెన్స్ సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ హావ్ సీన్ మెనీ ఫ్యామిలీస్ గో త్రూ దిస్. ఈ ఒక బేసిక్ క్యారెక్టర్ తీసుకొని అక్కడి నుంచి టోటల్గా ఒక ఫ్యామిలీ డ్రామా విత్ లవ్ స్టోరీ అల్లి హీరో క్యారెక్టర్ని దాంట్లో రియల్ లైఫ్ హీరోగా తీసుకొచ్చి లాస్ట్కి అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే అండి. లవ్లీ, వెరీ నైస్లీ డన్. ఐ కంగ్రాచులేషన్ ఫస్ట్ విశ్వ ఆన్ దట్. ఐ కుడ్ సీ హిస్ ప్యాషన్. ఎప్పుడు కొత్త డైరెక్టర్తో పనిచేసేటప్పుడు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ప్యాషన్. అది చెప్పడంలోనే ఎక్కడ సీన్ పేపర్ కూడా ఉండేది కాదు, నోట్తో చెప్పేవాడు. దట్ మీన్స్ ద డైరెక్టర్ ఎవరో మనం చెప్పారండి, ఒక యూనిట్లో అందరూ దీనికి కనెక్ట్ అయితే ఆ సినిమా హిట్ అండి. ఇక్కడ అందరు కనెక్ట్ అయిపోయారు ఆ సినిమాకి, ఎవ్రీబడి. బట్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ దిస్. సో పర్టికులర్గా ఐ వాంట్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్ అండ్ విశ్వ. నౌ టు ది హీరో. అది ఆఫ్ కోర్స్ హ్యాండ్సమ్ గాయ్, వెరీ గుడ్ యాక్టర్, వెల్ బిహేవ్ జెంటిల్మెన్, చాలా ఇష్టమైనటువంటి హీరో కుర్రాడు కూడా, మంచి వ్యక్తి. ఆదితో మరొక సినిమా నేను చేశాను. హీ హాస్ గివెన్ లైఫ్ టు దట్ రోల్. కొంత స్ట్రగుల్ ఉన్నటువంటి రోల్, ఒకటి లవ్, అటు పేరెంట్స్, ఇటు ఇంకా కొన్ని ఇష్యూస్ అని. చాలా ఏ క్యారెక్టర్ అయినా కూడా బ్యాలెన్స్డ్గా చాలా నీట్గా చేస్తాడు. అది దిస్ ఫిలిం విల్ బీ ఏ మెమరబుల్ ఫిలిం ఫర్ డెఫినెట్లీ, ఐఎమ్ వెరీ ష్యూర్. శ్రద్ధా నాకు చెప్పారు కదా, ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇస్ వెరీ గుడ్ యాక్ట్రెస్ ఆల్సో. బికాస్ ఏ పాత్ర కూడా దీంట్లో ఊరికే ఒక డాన్స్కో ఒక దీనికో రాదు. దర్ ఈస్ అన్ ఎమోషన్ అండ్ స్ట్రగుల్ ఇన్ ఎవ్రీ క్యారెక్టర్. ఎప్పుడు కూడా ఒక సినిమాలో ఎమోషన్ స్ట్రగుల్ విత్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయినప్పుడు దర్ ఈస్ సక్సెస్ఫుల్ ఫార్ములా. ఆ ఫార్ములా దీనికి ఉంది. శ్రద్ధా విష్ యూ ఆల్ ది బెస్ట్. విజయలక్ష్మి గారు ప్రొడ్యూసర్ గురించి నేను చెప్పాలి. సో మచ్ ఆఫ్ ప్యాషన్ అండి. ఈ వీళ్ళెవరు కూడా ఏదో ఇక్కడ ఓ సినిమా సరదా తీసేద్దాం, నా పేరు వేసుకుందాం లేకపోతే చోడి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.